భారతదేశంలో పుట్టినందుకు భారతీయులు గర్వపడతారు, ప్రపంచంలో ఎక్కడికి పోయినా గర్వపడతారు. సరే, కొంతమంది వెధవలు భారతదేశం గురించి తప్పుడు ప్రచారం చేస్తారు, తప్పుడు ప్రచారాన్ని అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు బాధపడినటువంటి సందర్భాలు, ఒక గోత్ర సంఘటన తర్వాత ఇష్యూస్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా మత కలహాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవి కావాలని మన మీడియా కానీ మన దగ్గర ఉన్నటువంటి మేధావులు కానీ ప్రపంచం ముందు మేధావులుగా ప్రూవ్ చేసుకోవడానికి కోసం భారతదేశాన్ని అవమానిస్తుంటారు. అట్లాంటి 100 సంఘటనలు అక్కడ జరిగినా కూడా లైక్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఆ యాంగిల్ వదిలేస్తే భారతీయులు అనేటువంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడతారని ఎందుకు చెప్తున్నానంటే, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి సముచిత గౌరవం లభిస్తుంది, సముచితమైనటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ దేశంలో పుట్టినటువంటి కారణంగా, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో విద్యను అభ్యసించినటువంటి కారణంగా ఎలాంటి సవాళ్ళనైనా ఫేస్ చేయగలిగినటువంటి అవగాహన పోరాట తత్వం వస్తుంది. చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం అనమాట, అంటే ఫస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటప్పుడు ఏంటి రవాబీ గోళంత రోజు అని. బట్ ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవడం వల్ల రోజు కొట్లాట్లు, తిట్లు, శాపనార్థాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనం యూట్యూబ్లోనే 100 మంది తిడతన్నా కూడా పట్టించుకోకుండా చేసుకోగలుగుతున్నాం. అట్లాగే బయట ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ వీటిలో కానీ చుట్టూ 10 మందితో మనం ఘర్షణలు పడేటువంటి వాతావరణాలు ఉన్నప్పుడు వాటన్నిటి మధ్య నేను నిలబడగలిగాం కాబట్టి అంటే నేను అనేది అలా అని అందరూ ఘర్షణలు పడుతున్నారు అనేది మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు పోలిట్ నేర్పుతుంది. ఇవాళ అమెరికాలో కానీ దుబాయ్లో కానీ సింగపూర్లో కానీ ట్రాఫిక్లో మనవాళ్ళు చాలా పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేయగలుగుతారు. ఎందుకంటే మన దగ్గర 2 వెహికల్స్ మధ్యలో ఇంత ఖాళీ దొరికితే అందులో నుంచి వచ్చే 2 సైకిళ్ళు, 2 స్కూటర్లు, 2 2-వీలర్ల మధ్యలో జాగ్రత్తగా నడపడం అనేటువంటిది అలవాటైపోయింది మనవాళ్ళకి. ఎక్కడ డ్రైవింగ్ చేసినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా సరదాగా డ్రైవింగ్ చేయొచ్చు, కాకపోతే నిబంధనల గురించి అంటే ట్రాఫిక్ లైట్లు ఇట్లాంటి ఇక్కడ పట్టించుకోకపోతే వదిలేస్తారు, కానీ అక్కడ మాత్రం అటు కేసులు ఉంటాయి. అదొక్కటి జాగ్రత్తగా సిగ్నల్స్ జాగ్రత్తగా పాటించడం చేస్తే మనంత అద్భుతమైనటువంటి డ్రైవర్లు ప్రపంచంలో ఇంకెక్కడ దొరకరు. వాస్తవంగా భారతదేశంలో ఉన్న డ్రైవర్లందరికీ కనుక ఇతర దేశాలకు ఉన్నటువంటి సర్టిఫికెట్లు ఇప్పించి కాస్త లాంగ్వేజ్ నేర్పి పంపిస్తే మనకి ఇక్కడ డ్రైవర్లు కూడా దొరకరు. అక్కడేమో డ్రైవర్ల కొరత దుబాయ్ లాంటి చోట్ల కానీ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్ థింకింగ్ అనేటువంటిది లోపిస్తున్నటువంటి రోజుల్లో చర్చించుకోవాల్సినటువంటి సందర్భం. ఇక్కడ భారతదేశ పౌరులకి ఏదైనా ప్రాబ్లం వస్తే భారతదేశం ఉంటుంది. అమెరికాలో వచ్చినా, ఇరాక్లో వచ్చినా, ఇరాన్లో వచ్చినా ధనమని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏదైనా, చైనాలో వుహాన్లో ఇష్యూకి 2 ఫ్లైట్స్ ఇప్పటికెళ్ళి అక్కడ ఉన్న మనవాళ్ళందరినీ తీసుకొచ్చేసారు వెనక్కి, అట్లాగే సిరియాలో వెంటనే మనవాళ్ళందరినీ పట్టుకొచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది భారతదేశానికి. కానీ పాకిస్తాన్ నిన్న చూడాల, పాకిస్తాన్ పౌరుడు ఒక అతను బాధ, మా వాళ్ళందరినీ పాకిస్తాన్ గవర్నమెంట్ అసలు మాకు విమానం పెట్టట్లేదు, మమ్మల్ని ఎవరిని తీసుకుపోవట్లేదు, భారత్ మా సోదరులు సహచరులు అయినటువంటి భారతీయులను తీసుకెళ్తుంటే చూస్తుంటే బాధపడుతున్నాం అంటే అది బాధపడుతుంది వాళ్ళ దేశం గురించి, మన దేశం కూడా తీసుకుపోతున్నారని అడిగారు. మన వాళ్ళని కూడా ఒక అమ్మాయి కర్నూలుకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి 90 రేషియోలో తనకి ఇది ఉన్నది, వైరల్ ఎఫెక్ట్ ఉంది అన్నటువంటి, తనకి హీట్ ఎక్కువగా ఉందనేసి తనను వదిలిపెట్టి వచ్చారన్నటువంటి, ఈవెన్ తన విషయంలో కూడా చైనా గవర్నమెంట్తో భారత్ మాట్లాడుతుందని చెప్తున్నారు. అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది చూడాల్సి, బట్ మనం ఇక్కడ ఉన్నటువంటి సాధారణ మీడియా కూడా ఆ అమ్మాయి ఆడియోతో సహా వచ్చింది, ఇక్కడ అలా ఫోకస్ చేయగలుగుతుంది. అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులు చైనాలో బతుకులాళ్ళు అయితే, సిరియాలో బతుకులు అయితే, గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళకి ఉన్నటువంటి డిగ్రీని రద్దు చేస్తుంటారు, వద్దంటుంటారు, వెనక్కి పంపిస్తుంటారు. అక్కడ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం మానేసి చైనా వెనకాలు తిరుగుదాం, కాశ్మీర్ గురించి ఏం మాట్లాడదాం, కాశ్మీర్ స్వాతంత్ర సమరయోధులను ఏం మాట్లాడదాం అని సొల్లి చెప్తూ ఉండటమే ఆ దేశం స్పెషాలిటీ.